हेलो डियर जेंटल फ्रेंड्स, वेलकम टू ऑल राउंडर इन्फो। दिस इज गणनाथ शंकर। ఈ వీడియో ఎవర్ కోసం కాదంటే, ఈ రోజు సుప్రీం కోర్టులో కేసు జరిగింది కదా, మరి తీర్పు ఏమైంది అని చెప్పి అడిగే వాళ్ళ కోసం ఖచ్చితంగా కాదు। ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాం, ఒక తుది నిర్ణయం వచ్చేంత వరకు, తాడో పేడో తేలేంత వరకు మనం దాని గురించి వీడియో చేయబోట్లేదని। బట్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంకొక విషయం। చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అరే కోర్టులో కేసు జరుగుతుంది కదా, ఏమవుతుంది, సరే యూజీసీ గైడ్లైన్స్ ని మార్చుకుంటుందా, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయని చెప్పి ఇంకా కూడా ఎదురు చూసే స్టూడెంట్స్ కోసమే ఈ పర్టిక్యులర్ వీడియో। సరే అలా ఎదురు చూడొచ్చా, కోర్టులో కేసు మనం గెలుస్తామా, యూజీసీ గైడ్లైన్స్ మార్చుకుంటుందా, సో కొన్ని విషయాల్ని మనం సీరియస్గా డిస్కస్ చేయాలి। అలా డిస్కస్ చేసినట్లయితే విషయం ఏంటో మనకే అర్థమైపోతుంది। సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినట్లయితే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా, దానికి ఎంత శాతం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మీరు అడిగినట్లయితే, సో చూస్తున్న జరుగుతున్న పరిణామాలను బట్టి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అడిగితే ష్యూర్గా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఎంత శాతం అని అడిగితే 1%, కేవలం 1% మాత్రమే ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। ఎలా ఇలా చెప్పగలవు అంటే, దానికి చెప్పాను కదా కొన్ని డిస్కషన్స్ మనం చేయాల్సింది ఉందని చెప్పి, సో ఒక 3 పాయింట్స్ని మాత్రం డిస్కస్ చేద్దాం। ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇనీషియల్గా ఒక 5 స్టేట్స్ చాలా ఘాటుగా విమర్శించాయి యూజీసీ గైడ్లైన్స్ని, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేమని చెప్పి, సో ఒక్క తాటి పైన 5 స్టేట్స్ నిలబడ్డాయి। ఆ 5 స్టేట్స్ ఏంటో కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ఒకటేమో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ యూనియన్ టెరిటరీ, ఇంకొకటేమో తమిళనాడు, అండ్ ఒకనొక సందర్భంలో తెలంగాణ అని కూడా చెప్పుకోవాలి। బట్ ఈ 5 స్టేట్స్ అలాగే ఇంకా కూడా నిలబడున్నారా ఒకే తాటి పైన అంటే లేదు, డైల్యూట్ అయిపోయారు। ఇప్పుడు 5 స్టేట్స్ అనేటివి 3 స్టేట్స్గా మారిపోయాయి। సో దీంట్లో తెలంగాణని తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆల్రెడీ జూలై 17 వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అఫీషియల్గా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ని మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, యూజీసీ గైడ్లైన్స్ని మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు దీనిలో నుంచి బయటకు వచ్చేసారు। నెక్స్ట్, తమిళనాడు గవర్నమెంట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ చూసినట్లయితే, సో దీని గురించి వాళ్ళు నోరు మెదపట్లేదు, సో గప్చుప్గా చాలా సైలెంట్గా ఉండిపోయారు। సో మిగిలిన 3 స్టేట్స్ ఏమని చూస్తే, ఒకటి మహారాష్ట్ర, ఇంకొకటి వెస్ట్ బెంగాల్, అండ్ యూటీ అయిన న్యూఢిల్లీ। సో ఈ 3 స్టేట్స్ కూడా ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాయి, బట్ ఏ విధంగా పోరాడుతున్నారు దాన్ని కూడా మనం ఆలోచించాలి అవసరం ఉంది। సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్రను చూస్తే, మహారాష్ట్ర కోర్టులో కేసు వేయడం జరిగింది, ఏ కోర్టులో కేసు వేశారని చెప్పి మీరు చూడాల్సిన అవసరం ఉంది। సో వాళ్ళు యూజీసీకి అగేన్స్ట్గా కేసు వేయడం జరిగింది। యూజీసీ అనేది ఏంటి, ఒక సెంట్రల్ బాడీ, సో వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు త్రూ అవుట్ ద ఇండియా యూనివర్సిటీస్ ఎగ్జామ్ పెట్టాలా వద్దా అనే దానికి నిర్ణయం వీళ్ళే తీసుకుంటారు। సో వీళ్ళని వ్యతిరేకించి ఒక కేసు వేసినట్లయితే ఆ కేసు ఎక్కడ వేయాలి, సుప్రీంకోర్టులో వేయాలి, సో కామన్ మ్యాన్కి కూడా తెలుసు। బట్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది, ఇనిషియల్గా హెచ్సి, సో మహారాష్ట్ర హైకోర్టులో కేసు వేయడం జరిగింది। సో దాని తర్వాత మహారాష్ట్ర హైకోర్టు దీన్ని కొట్టేసేసి, సో హై సుప్రీంకోర్టులో మీరు వాదించాలి, దీనికి మాకు సంబంధం లేదని చెప్పి తీర్పుని ఇవ్వడం జరిగింది। దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి పిల్ వేయడం జరిగింది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ చేశారు, ఢిల్లీ కూడా రేపో మాపో సేమ్ థింగే జరగబోతుంది। సో ఇటువంటి విషయాన్ని మనం ఎందుకు ఆలోచించట్లేదు, సింపుల్ అయిన విషయం మీడియాలో ఎందుకు డిస్కస్ చేయలేదు, సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్కి తెలీదా, ఇంత కామన్ మ్యాన్గా ఉండే నేను ఆలోచించే ఒక విషయం, మీరు ఆలోచించే ఒక విషయం గవర్నమెంట్కి తెలియకుండా ఉంటుందా, తెలిసి చేస్తున్నారా లేకపోతే తెలియకుండా చేస్తున్నారా, ఐ డోంట్ కమెంట్ ఆన్ దిస్, డిసిషన్ మీకే వదిలేస్తున్నాను। అండ్ రెండో ఇంపార్టెంట్ అయిన విషయం, ఎందుకు శాతం చాలా తక్కువ ఉంది ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడానికంటే, యూజీసీఏ అండి, యూజీసీ ఆబ్వియస్లీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఫ్యూచరే పోతుంది స్టూడెంట్స్కి, ఎగ్జామ్ పెట్టకుండా సర్టిఫికేట్ ఇవ్వలేం, సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళ ఫ్యూచర్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, కాబట్టి ఎగ్జామ్స్ని ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్పి పక్కాగా వాళ్ళ మాటలో వాళ్ళు ఉన్నారు। సో యూజీసీ రెండవ రీజన్, ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక రీజన్ కూడా దీనికి తోడైందండి, అది ఏదో కాదు, ఎన్ఈపీ పాలసీ 2020, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకపోవడానికి కారణం ఏంటి, లింక్ ఏముందని చెప్పి ఆలోచిస్తే చాలా సింపుల్ లింక్ అండి, కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది। ఒక యూజీసీ బాడీ అనే దాన్ని ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి తీసివేయడం జరుగుతుంది। సో రేపనే రోజున 2022 ఈ కొత్త పాలసీని కాలేజ్ లెవెల్లో, కొత్త పాలసీని కాలేజ్ లెవెల్లో తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అలా కొత్త పాలసీని తీసుకొచ్చేటప్పుడు తలనొప్పుల్ని, పాత పెండింగ్ కేసుల్ని, అదే పెండింగ్ వ్యవస్థల్ని, సో అన్నింటినీ కూడా క్లియర్ చేసుకొని కొత్త పాలసీలోకి వెళ్ళాలని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారు। దిస్ ఇస్ ద కామన్ థింకింగ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, సెంట్రల్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఇది కామన్ థింకింగ్ మాత్రమే। ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ ని కానీ క్యాన్సిల్ చేసినట్లయితే, సర్టిఫికేట్స్ అందరికి ఇచ్చినట్లయితే, దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఆ కాంప్లికేషన్స్ ఏంటని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చాలా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది। మళ్ళీ మీరు నన్ను అడగద్దు, నువ్వేంటి ఇంకా కాంప్లికేట్ చేస్తున్నావు, నువ్వేంటి దీన్ని డిసైడ్ చేస్తున్నావు అని చెప్పి, నేను డిసైడ్ చేయడానికి ఎవరు కాదు, ఎవరిని కాదు, సో అసలు నా ఇది పర్సనల్ ఒపీనియనే కాదు, సో ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం మీకు చెప్తున్నాను। అండ్ మీరు ఇంకా కూడా నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటని అడిగితే, నా పర్సనల్ ఒపీనియన్ని చాలా వీడియోస్లో చెప్పాను, ఒక పిటిషన్ కానీ ఇంగ్లీష్లో ఒక వీడియో చేయడం
డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికే అడిగితే అఫ్కోర్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం బెటరే అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా చెరువులు, పిల్ల కాలువలు, సముద్రాలు, అదే సెమిస్టర్స్ని చెప్తున్నాను, అన్నిటిని దాటుకొని ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్కి వచ్చారు. సో నన్ను అడిగితే ఇదొక సెమిస్టర్ వాళ్ళని డిసైడ్ చేస్తుందంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. సో పాస్ చేయొచ్చు, దట్స్ డిఫరెంట్ కేస్, బట్ పేపర్ మీద మనం చూడాలి కదా ప్రాక్టికల్గా పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఆలోచించాలి. సో దాని గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. అలా చూసినట్లయితే కూడా సో ఎన్ఈపి పాలసీకి వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని అంతా క్లీన్ చేసేసుకుందాం, సో దట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేద్దాం. సో పాస్ ఆఫ్ ఫెయిల్ రిజల్ట్ని అనౌన్స్ చేసిన తర్వాత న్యూ పాలసీలోకి వెళ్ళాలని చెప్పి ఏ గవర్నమెంట్ అయినా ఆలోచిస్తుంది. కాబట్టి ఈ మూడు కారణాలే మీకు ఎగ్జామ్స్ 99% జరుగుతాయి అనడానికి బలమైన రీజన్స్. సో దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఇంకా కూడా బ్లైండ్గా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయేమో అని చెప్పి ఆలోచించే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. సో మైండ్ సెట్ని దయచేసి ట్యూన్ చేసుకోండి. ఇట్స్ యువర్ ఫ్యూచర్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో సైకలాజికల్గా ప్రిపేర్గా ఉందాం. సో అలా ప్రిపేర్గా ఉన్నట్లయితే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే హ్యాపీ, సో లేకపోతే ఎదురెళ్ళడానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఆ కాన్ఫిడెన్స్ని సో ఈ రోజు నుంచి బిల్డప్ చేసుకోండి. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ దిస్ ఇస్ గ్రనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. Stay safe.